మీ సోదరిగా ఆయనతో పాటు ఎంత కడకళ్ళాడుతూ వచ్చాను. ఆయన వివాహం చేసుకుని ఆయనంతటా ఆయనే నన్ను పిలిచిను, నన్ను పెళ్లి చేసుకుంటావా అని చెప్పి అంత గౌరవం ఇచ్చినటువంటి ఆయన నా సాహిత్యం, నా విజ్ఞానం, నా ప్రవర్తన, నా మనస్సు, నా ప్రేమ, నా గుణాలు అన్నీ ఆయనకు నచ్చిన ఈ భారీగా స్వీకరించారు. ఆయన అవసరం కూడా అలాగుంది. ఆ సమయంలో పెరాల్టిక్ స్ట్రోక్ వచ్చి మంచం మీద లేవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న మనిషిని, ఈ పార్టీ కానీ ఓడిపోయి అందులో 89 ఎలక్షన్లో ఓడిపోయిన మనిషిని అందరూ ఎంత నిర్లక్ష్యం చేశారంటే, ఈ పార్టీ పెద్దలు అనుకునే వాళ్ళు, ఆయన పేరుతో గెలిచిన వాళ్ళు దిక్కు మొక్కు లేక రోడ్లు పక్కన టైర్లు బాగు చేసుకున్న వ్యక్తుల్ని తీసుకొచ్చి ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, రాజ్యసభ మెంబర్లుగా ఇంత గొప్పగా చేసినటువంటి ఒక మహానుభావుణ్ణి ఆయన ఓడిపోగానే ఒక్కళ్ళు కూడా పట్టించుకోకుండా దూరంగా పెట్టినటువంటి ఒక దౌర్భాగ్య క్షణాల్లో, ఒక దురదృష్టకరమైన పరిస్థితుల్లో ఎన్టీఆర్ గారు పడ్డ మానసిక క్షోభ, ఒక్కొక్క రోజు ఆయన తింటానికి భోజనం కూడా ఇంట్లో లేనటువంటి పరిస్థితుల్లో ఇన్ని బాధల మధ్య ఆయన ఆరోగ్యం పాడైపోయి అప్పటికే 82లో తన కొడుకులందరికీ కూడా ఆస్తులు పంచేశారు. మీరు గుర్తు తెచ్చుకోండి, నిన్న ఈయన మాట్లాడుతున్నాడు అధికారం కోసం కాదు డబ్బు కోసం లక్ష్మీభారత్ అంట ఎన్టీఆర్ని పెళ్లి చేసుకుందట. మొన్ననే పోసాని కృష్ణమురళి గారు చెప్పారు, పాప మామకి ఏమీ లేవు, ఈరోజు రోడ్డు మీద నిలబడింది, నువ్వు అల్లుడుగా ఉండేమో లక్షల కోట్లు సంపాదించావు, భారీగా ఉండి 10 రూపాయలు కూడా సంపాదించుకోని వ్యక్తిని లక్ష్మీభారత్ని మేము చూస్తున్నామని చెప్పి పోసాని మురళి గారు మొన్ననే చెప్పారు. అందువల్ల అట్లాంటి పరిస్థితి నుంచి నేను ఆ రోజు నన్ను అడిగితే ఆయన పరిస్థితిని నేను అర్థం చేసుకున్నాను. నేను ఆ రోజు నేను మంచి డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా పనిచేస్తున్నాను, నాకు జీతం, నా కొడుకు, నా తల్లిదండ్రులు హాయిగానే ఉన్నాను నేను. అట్లాంటి పరిస్థితుల్లో ఆయన ఆవేదన, బాధ చూసి ఆయనకు తోడు అవసరమని నా జీవితాన్ని నేను త్యాగం చేసుకొని నా ఉద్యోగాన్ని వదిలేసి నేను విడాకులు తీసుకొని న్యాయబద్ధంగా చట్టబద్ధంగా భార్య లేనటువంటి ఆ వ్యక్తిని మేమిద్దరం కూడా పబ్లిక్గా మొత్తం మీడియాను పిలిచి మీడియా అందరి ముందు నా మెళ్ళు తాడి కట్టినటువంటి గొప్ప మహానుభావుడు, గొప్ప సంస్కారి ఎన్టీ రామారావు గారు.